ఈరోజు ఈ రాష్ట్రంలోనే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు విపత్తు పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఈనాడు నదులు ఉప్పొంగి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నగర ప్రజానీకాన్ని అతలాకుతం చేసింది. దీనికి స్వచ్ఛందంగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విధానాలను మానుకుంటే మన అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన యొక్క సౌజన్యంతో మొత్తం అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారికి మాకు తోచిన విధంగా సహాయ సహకారం అందించడానికి రావడం, ముఖ్యంగా మన కేశవరెడ్డి గారు కూడా ఆయన దాతృత్వంతో ఈనాడు 4,000 మందికి ఈ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా అవగ సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఏదైనా కానీ ఇది ఉంటే తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారు తెచ్చినప్పుడు ఆయన ఉన్నటువంటి సహాయ సహకారాలతో తప్పనిసరిగా మేము వారి సహాయ సహకారం అందించేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కొద్దిగా గొప్ప మేము చేయలేకపోయినా మానవతా దృక్పథంతో మా వంతుగా ఒక మంచినీళ్ళు కావచ్చు, కావాల్సినటువంటి భోజన సదుపాయం కావచ్చు, కావాల్సిన సదుపాయాలు చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాం. భవిష్యత్తులో మీరందరూ కలిసి ఈ యొక్క అనుకూలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా మన ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి రాజకీయం కాదు, ఒక మానవతా దృక్పథంతో పనిచేసేటువంటి విధానం. రాజకీయాలు వేరు, మంచి సేవ చేయడం వేరు. గతంలో మీరు కూడా ఆయన ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కానీ ఒకసారి మీరు కూడా చూసింటారు. దాన్ని ఆలోచించుకొని మీరందరూ కూడా స్వచ్ఛందంగా కావాల్సిన వారు దాదాపుగా 3-4 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం. తప్పనిసరిగా మీరందరూ కలిసి మీకున్నటువంటి దాన్ని తీసుకొని దీన్ని అన్నిదా భావించద్దండి. ఏ రాజకీయానికి సంబంధం లేదు, భవిష్యత్తులో ఒక సేవా దృక్పథంలో పనిచేసేది కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఉన్నటువంటి వారికి కూడా చెప్పి ఈ అన్నాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాల్సిందని కోరుతున్నాం. భవిష్యత్తులో వచ్చేదానికి మా నాయకుడు ప్రభాకర్ చౌదరి రేపు మళ్ళా తిరిగి ఇది వస్తాడు, ఇవి వచ్చినప్పుడు ఈ సహాయ సహకారం కూడా అందించగి మేము సిద్ధంగా ఉంటాం. అమ్మా దయచేసి అందరూ మీరున్నటువంటి పరిస్థితి బట్టి ఇక్కడ వాటర్ ప్యాకెట్ భోజనాలు ఏర్పాటు చేసినాం. మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క అన్నదానాన్ని అన్నాన్ని ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. మా సైడ్కి పోతండి. అర్థకూడదు, మీరు అడితే మీ వాళ్ళు కొంచెం స్లో కొంచెం వదిలే వదిలే నన్ను ఏం కాదు పట్టుకున్నాను. అర్థకూడదు, మీరు అడితే మీ వాళ్ళు కొంచెం అటు తిరిగా ఆయన
ఈరోజు వర్షము ఎక్కువ వేయడంలో ఆజాద్ నగర్లో ప్రభా చౌదరి ఆదేశానుసారం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు గాను ప్రజలందరికీ అన్నదానం పులిహోర పొట్లాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే నీళ్ళ ప్యాకెట్ కూడా పంపిణీ జరిగింది. ఇది కనీ వినిగి రీతిలో 25 సంవత్సరం కింద ఈ ఆజాద్ నగర్లో వర్షం వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం అందరూ చాలామంది ఇల్లు ఖాళీ చేసిపోతుంటే కూడా ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్లు ఉంది. ఎవరు కానీ ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి కూడా ఎక్కడ కానీ ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఊరికే రావడము పోవడము జరిగింది తప్ప ఏమి మాట్లాడడం లేదు. నీళ్ళు ఎట్లా పోవాలా, ప్రజలు ఎట్లా ఇబ్బంది నుంచి తొలగించాలన్న ఆలోచన లేదు. ఎక్కడో పునరావాస కేంద్రం కల్పించినామని ఊరికే చెప్పడం వల్ల అక్కడ ప్రయోజనం లేదు. ఇక్కడ చాలామంది భయపడే వాళ్ళ బంధువులు ఇంటికి దానికి దీనికి పోతున్నారు. అందుకోసమే జనాలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా చూడు ప్రజలంతా అన్నం చేసుకుంటాను నిన్నటి నుంచి కూడా తల్లాడుతా అంటే నిన్న పంపిణీ చేయడం జరిగింది, ఈరోజు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుని ఎలాగ ఏం కదా మన ప్రతిపక్షం పార్టీ మనకి ఏ విధంగా తోడ్పడుతుంది, మనం ఏ విధంగా చేస్తున్నాం ఆలోచనతో ప్రజలు ముందుకు పోతుందిగా ఈ ఆజాద్ నగర్ వాసుల్ని కోరుతున్నాం. ఇక్కడ ఎవరు పంపిణీ చేయడం లేదు. ఎక్కడో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినామని చెప్పి దులుపుకోవడం జరిగింది. ఎవరు అక్కడ పిలిచిపోయి ప్రజలను కానీ ఇక్కడ పోండి మీరు ఇక్కడ ఉండండి మీకు అన్నము పంపిణీ చేస్తారని కూడా చెప్పిన పాపాన్ పల్లి ఊరికే వాట్సాప్ గ్రూప్లో పెట్టడం తప్ప ఏమి చేయలేదు. కాబట్టి ప్రజలు ఇంట్లో నుంచి పోవాలంటే ఎక్కడ పోవాలో తెలియక భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉండి ఎవరో సహాయం చేస్తారని చెప్పి ఆతనాదంతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ అన్నదానానికి అది అబద్ధము. నిన్న కూడా 3:20 వరకు నిన్న కూడా 500 మందికి మేము అన్నము పప్పు రసం పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కూడా పులిహారిపట్నాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. చూడండి మీరే ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఇంకోరో చెప్తాను. వేలాది మంది తరలి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఎవరు బలవంతంగా పోయిండేది లేదు వచ్చిండేది లేదు. కేవలం ఈ వైఎస్ఆర్ పార్టీ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు ఉదయం అక్కడ నిలబడి అక్కడే వెళ్ళిపోయినాడు. కానీ లోపలికి వచ్చి ప్రజల బాధ తెలియకుండా తెలుసుకున్నాం. మేము నిన్నటి నుంచి ఇక్కడే ఉండి ప్రజలతో చూడండి ఆ ఇల్లు ఖాళీ చేసి ప్రజలు ఎట్లా పోతున్నారో ఏం కథ దిక్కు తెలియక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆజాద్ నగర్ వాసులు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ ఆజాద్ నగర్ వాసులు మనకి ఎవరేం చేస్తున్నారు, ప్రభాకర్ చౌదరి గారు అభివృద్ధి చేస్తారా లేకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేస్తుందా తెలుసుకోవాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నాను. అయ్యా అనంతపూర్ నగరపాలక సంస్థలో ఈరోజు అనంతపూర్ అర్బన్లో వరదలు వచ్చి కొన్ని కాలనీలు మునిగిపోవడానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే. ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యలు ఏమీ తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి వాతావరణం ఏర్పడింది. వర్షాలు యథావిధిగా కురుస్తున్నాయి, వాటికి తగ్గట్టుగా జాగ్రత్త తీసుకుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.